కరీంనగర్ జిల్లా శంకరంపట్నం ఎంపీడీఓ కార్యాలయం ముందు దివ్యాంగుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. లోన్ విషయంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని బ్యానర్ కట్టి డప్పు కొట్టి నిరసన తెలిపాడు. కన్నాపూర్ గ్రామానికి చెందిన దేవులూరి వీరయ్యకు రెండు కళ్ళు కనబడవు, దీంతో ప్రభుత్వం ఇచ్చే రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంక్ అధికారులు 2 లక్షలు మంజూరు చేసేందుకు ఒప్పుకున్నారు. అధికారులు మాత్రం దీనికి సంబంధించి అనుమతి పత్రం జారీ చేయడం లేదు. 4 సంవత్సరాల నుంచి రుణం కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు వీరయ్య. కళ్ళు కనిపించవని తెలిసినా ఆఫీస్ నుంచి బయటకు పంపించారని చెప్పాడు. నేను పెట్టరాదు, నువ్వేమన్నా చేసుకోవాలి అంటే మేడమేడ నిరార్థకత అని అంటే చెయ్యమన్నది. ఈ మేడమే, ఈ మేడమేనా? మనం 20-25 రోజులు అవుతుంది. ఏమంటది? నేను చెయ్యపోవన్నది. నాకు తెల్లారే డబ్బు ఇస్తాను మేనేజరు, నువ్వు పెట్టురాని నేను. నేను పెట్టరాదు, నువ్వేమన్నా చేసుకోవాలి అంటే మేడమేడ నిరార్థకత అని అంటే చెయ్యమన్నది. ఈ మేడమే, ఈ మేడమేనా? మనం 20-25 రోజులు అవుతుంది. ఏమంటది? నేను చెయ్యపోవన్నది.